తెలంగాణలో గడిల రాజ్యం పోతేనే బహుజన రాజ్యం వస్తుందన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆదివాసులను గిరిజనులను మోసం చేయడానికే సీఎం గిరిజన బంధు పథకం ప్రకటించారన్నారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల మండలం తూప్రాన్పేట్ గ్రామంలో బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించారు. 2014-18 ఎన్నికల్లో గుర్తుకురాని గిరిజనులు ఈ ఎన్నికల్లో గుర్తొచ్చారని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేవలం ఎలక్షన్ల కోసమే ఆయన గిరిజ బంధు అన్నాడు. 2014లో ఏం చేసిండు, 2018లో ఎందుకు పెట్టలేదు గిరిజన బంధు, 2022లో ఎందుకు గుర్తుకొస్తున్నది? అసలు ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయినప్పుడు నిజంగా గిరిజనుల మీద ప్రేమనే ఉంటే, ఆదివాసీల మీద ప్రేమనే ఉంటే ఆ మహిళకు సపోర్ట్ చేయాలి. మరి ఎందుకు కేసీఆర్, యశ్వంత్ సిన్హాను, ఆధిపత్య వర్గాలకు చెందిన యశ్వంత్ సిన్హాను బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బాజా భజంత్రీల మధ్యలో మరి ఆయన ప్రగతి భవన్కు తీసుకొచ్చిన కేసీఆర్ ఇవాళ గిరిజనులకు సాయం చేస్తుంటే ఎట్లా నమ్ముతారండి? గిరిజనులకు మరి ఎక్కడ పోయింది 10% రిజర్వేషన్? ఇవాళ 10% రిజర్వేషన్ అందరి ముందర చీఫ్ సెక్రటరీ అడుగుతానరా, వాళ్ళు అడుగుతారు, వీళ్ళు అడుగుతారు అని చెప్పి ఆ చీఫ్ సెక్రటరీని జీవోలు ఇష్యూ చేయమంటాడు. జీవోలు చేస్తే వస్తుందా రిజర్వేషను? ఇది తెలియదా? ఇదంతా కూడా డ్రామా.